చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి. పరలోకమందున మా తండ్రి, తిరిగి మరల మీ వాక్యాన్ని వినడానికి సమయాన్ని, అనుకూలతను, నడిపింపును దయచేసిన దాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు. కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడుకుంటున్నా మేము, అనేక పర్యాయాలు మాతో మాట్లాడారు. ఈరోజు కూడా తండ్రి, కుటుంబాలుగా కట్టబడడానికి సిద్ధమవుతున్నా, ముఖ్యంగా యవనస్తులతో మరికొన్ని సంగతులు మీరు మాట్లాడతారని కోరు. కుప్పగూలిపోతున్న వివాహ వ్యవస్థలను గూర్చి, బైబిల్ యొక్క కోణంలో తండ్రి మేము ఎలా చూడాలో మాకు నేర్పించండి. వివాహం అనే విషయంలో మేము సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోతే మా జీవితాన్ని తండ్రి ఎంత లోతుల్లోనికి తండ్రి మేము నెట్టివేయబడతామో. వాక్యపు వెలుగులో మాతో మాట్లాడండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరినీ గద్దించండి, వారి యొక్క దృష్టికోణమును మలచండి, వివాహం పట్ల సరి అయిన గౌరవాన్ని ఏర్పాటు చేస్తారని కోరుతూ క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా కొన్ని సంగతులు మనం విందాం. త్వరగానే విడిచిపెట్టాలనుకుంటున్నాను, కానీ సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మాటిస్తున్నా, 9కి పైనే పంపించేస్తాను, కొంచెం జాగ్రత్తగా విందాం. ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి మనకి. ఒకసారి ఇది జూమ్ మీట్లో చెప్పాను నేను, ఈ కరోనా పాండమిక్ టైంలో ఎవరు సహోదరులు నాకు గుర్తులేదు, వాళ్ళు అడిగితే ఈ మెసేజ్ చెప్పాను. అంతగా ఎంతమంది కనెక్ట్ అయ్యారో నాకు తెలియదు, కానీ రికార్డెడ్ మెసేజ్ క్లియర్గా లేదు అది. కాబట్టి ఇది ఒక బెస్ట్ మెసేజ్ యంగ్ పీపుల్స్కి, కనుక వినాలి ఒకసారి. మరలా టైటిల్ ఎంసే మర్చిపోకండి, ఎంస్లో మరొక ఎంస అన్నమాట, లవ్ సెక్స్ మ్యారేజ్ మనీ. ఈరోజు మనం ఆలోచించిపోయేది, మరలా నేను చెప్తున్నాను, లవ్ సెక్స్ మ్యారేజ్ మనీ. ఈ విషయంలో వాక్యము ఏం చెప్తుందో మనకు తెలియాలి. ముఖ్యంగా యంగ్ జనరేషన్కి చాలా అవసరం. చూద్దాం ఒకసారి, ఏప్రిల్కి రాసిన పత్రిక, సుమారు పౌలు గారు రాశారని పత్రిక అంటారు గ్రంథకర్తలు. ఎవరు రాసినా పరిశుద్ధాత్ముడు ఎవరో వ్యక్తిని ఉపయోగించి ఒక మాటను వదిలాడు అక్కడ. ఏమిటా మాట అంటే 13వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను, వేషసాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఆగుదాం. నిజానికి ఎబ్రీ గ్రంథకర్తని మనం ఒకసారి ప్రశ్నిస్తే 10 అధ్యాయాలు యోధా సంస్కృతి ఏంటో చెప్తాడు. ఎబ్రీ పత్రిక ఐడియా ఉందా అదేంటని అడగండి. 1వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది వివరణ, మరి అర్థమవుతుందా? ఎబ్రీ పత్రిక 10 అధ్యాయాలు యూదుల సంస్కృతిని గురించి చెప్పాడు. ఎవరిని గురించి? యోధ సంస్కృతి, జుడాయిజం. నెక్స్ట్, యూదులు పాటిస్తున్న సంస్కృతిని క్రైస్తవులు పాటించాల్సిన అవసరం లేదని 10 అధ్యాయాలు రాశాడు. మళ్ళీ నేను చెప్తున్నాను, యూదుల యొక్క సంస్కృతి గురించి చెబుతూనే యూదుల నుంచి వచ్చిన కొన్ని ట్రెడిషనల్గా ఫాలో అవుతున్న క్రిస్టియన్స్ ఇన్వాల్వ్ అయిపోయిన కొన్ని విషయాలను ఆయన సరి చేస్తున్నాడు. ఎవరు? గ్రంథకర్త. నెక్స్ట్, 11-12 అధ్యాయాలు ఏమి రాశాడంటే, ప్రభుత్వాలు చంపేస్తున్నాయనో, మత నాయకులు తిరగబడుతున్నారనో, ప్రార్థన పెట్టుకున్న ఇంట్లోనికి సొరబడి రోడ్ల మీదకి ఈడ్చేస్తున్నారనో,
చావు కోసం సహవాసం కూడుకోడు మానేవద్దు. అలా మానేస్తే మనం క్రైస్తవులు అనిపించుకోము. ఆ దినము సమీపించే కొలది మనం ప్రేమయందును హెచ్చరికయందును సత్కార్యాల యందును దయచూపుట యందును ఒకరిని ఒకరు పురుకొలుపుటలోను మెలుకువ కలిగి ఉందాము అని చెబుతూ 11-12 అధ్యాయాలు వాళ్ళ కళ్ళ ముందు ఒక డెమోగా పెట్టాడు. ఏమని డెమో పెట్టాడంటే, ప్రభుత్వం చంపేస్తుందని సహవాసం మానేస్తే ఎట్లా అన్నాడు. ప్రభుత్వం ఎలా చంపేస్తుందంటే, ఎవరైనా క్రైస్తవ ఇళ్లల్లో కూడికలు పెడితే వాళ్ళని తీసుకెళ్ళి రోమా కొలీసియం, తెలుసుగా ఒక స్టేడియం అది, అక్కడ క్రికెట్ ఆడరు, వాలీబాల్ కూడా ఆడరు. అక్కడ మనుషుల్ని జంతువులకి వేస్తారు. ఆ మనుషుల్ని సింహాలు ఎలుగుబంట్లు తింటున్నప్పుడు ఈ రోమా పౌరులందరూ ఆ స్టేడియంలో పెద్ద ప్రాంగణం అది అలా కూర్చున్నప్పుడు, గ్లాడియేటర్ చూసారా? నేను ఎప్పుడో చూశానులేండి. ఆ పైన అలా కూర్చున్నప్పుడు ఈ ప్రాంగణంలో మనుషుల్ని సింహాలు పులులు తినేస్తున్నప్పుడు, ఎలుగుబంట్లు తినేస్తున్నప్పుడు, మృగాలు తినేస్తున్నప్పుడు వీళ్ళందరూ సప్పట్లు కొట్టేవారట. ఆ రకం స్టేడియం అది. అలాంటి ఎరలుగా ఎవరిని వేసేస్తున్నారంటే జంతువులకి, క్రైస్తవులు. వీళ్ళు క్రైస్తవులని ఎలా తెలుస్తుందట? ఎక్కడన్నా ప్రేయర్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి వెళ్తే వాళ్ళని తీసుకెళ్ళి అందులో వేసేస్తున్నారట. మరి కొంతమందిని ఏం చేస్తున్నారంటే, మత నాయకులు ఏకంగా వీళ్ళ అడ్డా అన్నట్టుగా సౌలు లాంటి వ్యక్తులు ప్రత్యేకించి జీవో పేపర్స్ తెచ్చుకొని, గవర్నమెంట్ ఆర్డర్స్ తెచ్చుకొని ఇళ్లలోనికి సొరపడి స్త్రీలను కూడా చూడకుండా, పురుషులు పెద్దవారిని కూడా చూడకుండా ఈడ్చికెళ్ళిపోతున్నారట. ఈడ్చికెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రాళ్ళు తీసి దారుణంగా కొట్టి చంపేస్తున్నారు. ఇప్పుడు ఆఫ్ఘన్లో జరుగుతుంది, చూసారా? రాళ్ళు ఇచ్చి కొట్టడం ఒక పనిష్మెంట్. అక్కడ షరియా అని ఏదో చట్టం ఉందట, రాళ్ళు ఇచ్చి కొడతారు. ఈ సంస్కృతి ఇస్రాయేలుకి, యూదులకు ఉంది. అక్కడి నుంచి వచ్చిన మిగిలిన అన్ని వాతలేసుకున్నారనుకోండి. ఇలా మత నాయకులు చంపుతున్నారు, ఇలా ప్రభుత్వ అధికారులు చంపుతున్నారు. కొంతమంది స్త్రీలను, గర్భిణీ స్త్రీలను ఇలా తీసుకొచ్చి వాళ్ళ మానవంలోనికి కత్తి దింపి గర్భాన్ని పైనుంచి కింద వరకు ఇలా చీరేసి బిడ్డను బయటికి లాగేసేవారట, క్రైస్తవ తల్లుల్ని. ఇంకా బాధ ఏంటంటే, మనిషిని అలా తీసుకొచ్చి మైనూలో ముంచి స్తంభాలకి చెట్లకి కట్టి వాళ్ళకి నిప్పంటించేసి ఆ వెలుగులో రోమా అధికారులు విందు భోజనాలు చేసేవారట. అర్థమవుతుందా బ్యాక్గ్రౌండ్ ఎబ్రి పత్రిక? ఇంకా విడ్డూరం ఏంటంటే, కొంతమంది క్రైస్తవుల్ని జంతువులు పచ్చి తోళ్ళు తెచ్చి ఆ తోలు మధ్యలో మనుషుల్ని పెట్టేసి తోలు కుట్టేసి తీసుకెళ్ళి ఎండలో పడేసేవారట. తోలుకున్న లక్షణం ఏంటి? ఎండకి ఎండిపోయి టైట్ అయిపోద్ది, బ్రీతింగ్ అందదు. అలా బిగిసిపోయి క్రైస్తవ పురుషులు, స్త్రీలు, పిల్లలు చచ్చిపోయేవారట. వీళ్ళని వాలీబాల్లో తీసుకెళ్ళి మళ్ళీ గ్రౌండ్లో వేస్తే ఏదో ఒక జంతువు అలా కొరికేసరికి రక్తం వస్తుందిగా, ఆ రక్తానికి ఇంకా రెచ్చిపోయి జంతువులు ఎడకరిసి తినేసేవట. ఇలాంటి టైంలో బతుకుంటే ఏదో ఆకు తిందామంటారు. ఏమాకది జీకే బిట్టి చెప్పండి, ఏమాకు అందరూ తినే ఆకది బలుసాకట. ఈ మధ్య ఫ్రై కూడా చేసుకుంటున్నారట. సరే, బతుకుంటే ఏదో ఒకటి చేసుకుందాం, ప్రార్థనలు ఎందుకు రయ్యా అని చెప్పి మానేశారట. సహవాసంగా కూడుకోడు ఎందుకు మానేశారంటే, గవర్నమెంటే చంపేస్తుంది, ఒక మనుషుని ఆట వస్తువులుగా మార్చేశారు. అందుకే మేము సహవాసంగా కూడుకోడు మానేస్తామంటే తిట్టడానికి 2 అధ్యాయాలు కేటాయించాడట. 2 అధ్యాయాలు 11-12 ఏమని తిడుతున్నాడంటే, తిట్టుల్లో మోటివేషన్ ఉందట. అది ఆ రైటర్ కొన్న స్టైల్. అది ఏమని తిడుతున్నాడు తెలుసా? బుద్ధుందా అని అనలేదు, కానీ బుద్ధుందానే అడిగాడు. ఎట్లానే చెప్పనా, మీరు ఏదో అనుకుంటున్నారు, సింహాల బోనులోకి విసిరేస్తే సింహాలను విశ్వాసంతో జయించిర్రి, రాళ్లతో కొడితే, రంపాలతో కోస్తే
అడవుల్లో తిరిగారు, మేక చర్మాలు కప్పుకున్నారు, ఆకల దప్పులతో తిరిగారు, దేవుని కొరకు చచ్చిపోయారు. మృతులైన తమ వారిని బ్రతికించొద్దు, మమ్మల్ని కూడా చంపేయని స్త్రీలు కోరుకున్నారు. ఇస్సాకు చచ్చిపోయాడు, మోసే చచ్చిపోయాడు, అబ్రహాం చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, గొప్ప గొప్ప వీరులు యోత్త సంసోను ఇంకా రకరకాల సమయాలు ప్రవక్తల గురించి చెప్పుటకు సమయం నాకు చాలదు. ఎందరో వీరులు సూర్యులు ఈ భూమి మీద మాకంత సీరియస్గా బతకాలని లేదని దేవుని కొరకు చచ్చిపోయారని 2 అధ్యాయులు రాశాడు. ఎన్ని అధ్యాయులు? 2 అధ్యాయులు. అంటే వాళ్ళని ఏం చూపిస్తున్నాడంటే మోసే దేవుని కొరకు అన్ని వదిలి చచ్చిపోయాడు, యాకోబు దేవుని కొరకు తన తోడ గూడిని విరగొట్టుకుని దేవుని కొరకు సమస్తాన్ని వదిలేసుకున్నాడు, ఐజక్ ఆ అబ్బాయి చూడండి తనకి డాక్యుమెంట్స్లో తన పేరున్న ఆ ఏరియా ల్యాండ్ అంతా ఆ నాన్న తర్వాత ఆయిందే అని తెలిసిన కనీసం మాది అని క్లైమ్ చేయలేదట, సీరియస్గా బతకలేదట, పోతే పోనీ అని వదిలేసాడట బావులు తవ్వుకుంటుంటే. ఇలా వాళ్ళందరినీ పరిచయం చేసి ఇశ్రాయేలీయుల్లో అనేక మంది వీరులు శూరులు దేవుని కొరకు చచ్చిపోయారు అని చెబుతూ 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 వాళ్ళలా మనం బతకాలి. ప్రభుత్వం చంపేస్తుందా? చంపేనియండి. పొడిచేస్తుందా? పొడిచేనియండి. మన దేవుని కొరకు ఆ విశ్వాస వీరుల్లో మనం కూడా చచ్చిపోదామని 2 అధ్యాయాలు ముగించి 13 అధ్యాయం మొదలెట్టాడు. ఆ 13 అధ్యాయంలో వింత ఏంటంటే చాలా విచిత్రమైన మాట అండి. ఎంత వింత అంటే 10 అధ్యాయాలు సంస్కృతి ఏం పాటించాలి ఏం పాటించకూడదని చెబుతూ, 2 అధ్యాయాలు మనం ఎలా మరణం పొందాలని చెబుతూ, 13 అధ్యాయంకి వచ్చేసరికి ఒక సంబంధం లేని మాట అలా ఇసిరినట్టు ఇసిరాడు. ఆ మాటే పెళ్ళిగోడి మీదకి వచ్చేసింది. ఆ మాట ఏంటి? వివాహము. అన్ని విషయం ఇదేంటి? విశ్వాస వీరుల కొరకు మాట్లాడి, జుడాయిజం కోసం మాట్లాడి, ఇంత గంభీరమైన ఆ రైటర్ ఎక్స్ప్లనేషన్ ఇంత ఇలా ఉన్నప్పుడు ఈ టైంలో సడన్గా మ్యారేజ్ కొరకు దేనికి, సెక్స్ కొరకు దేనికి, మనీ కొరకు దేనికి, ఎందుకు రాస్తున్నాడు? సంఘానికి మ్యారేజ్కి సంబంధం ఏంటి? శృంగార జీవితానికి, కట్టుబాట్లకి, వివాహానికి సంబంధం ఏంటి? అంత అమాయకంగా రాశాడా లేకపోతే ఆ ఫ్లోలో ఆ మాట అంటే బాగుంటుందని అనేసాడా? బైబిల్లో ఊరకే పదాలు బాగున్నాయనో అంటే బాగుంటుందనో ఎవరు ఊహలు చొప్పించి రాయలేదు గుర్తెట్టుకుని. ఫస్ట్ అది మనం గుర్తుండాలి. ఏమని రాస్తున్నాడు చూద్దాం ఒకసారి. 13 అధ్యాయం 4 వచనం. వివాహం అన్ని విషయముల్లో వేషాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఆగుదాం. ఇది వివాహ కార్డు మీద నేను అడుగుతున్నాను. ఈసారి మీకు చూసినప్పుడు తలుక్కుమని వార్నింగ్లా మీకు కనబడాలి. వివాహ కార్డు ఏదైతే ఉందో మ్యారేజ్ కార్డు మీద ఇది శుభవచనంగా వేసుకుంటారా లేకపోతే ఇది వార్నింగ్గా వేసుకుంటారా చెప్పండి. శుభవచనమనే మళ్ళీ మాటంతా ఎగురు సగమే. వివాహం అన్ని విషయంలో ఘనమైందని కాస్ట్లీ సూట్ వేసాడట. వెరీ గుడ్. జాగ్రత్తగా వినండి, సమంత కూడా ఈరోజు వస్తుంది. ట్రెండింగ్ న్యూస్ కదండి, బాగా ఇంట్రెస్ట్గా ఉంటారని మధ్యలో చిన్న అలజడికి అన్నమాట, అడ్వర్టైజ్మెంట్ లాంటివి. అలాగైతే కానీ మనకు వాక్యం ఎక్కదు. సమంత 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 అంటే కాస్త ఇంట్రెస్ట్గా వింటారేమో. ఆ అమ్మాయి కోసం, ఎందుకంటే ఆ అమ్మాయి మన అమ్మాయి, క్రిస్టియన్. నిజంగా బాధ అంటే ఒక క్రిస్టియన్ అలా అయిపోయిందంటే చాలా బాధ. విందాం, మధ్యలో మాట్లాడుకుంది. ఇప్పుడు ఆవిడ గురించి మనకు వద్దు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. వివాహం అన్ని విషయములో ఘనమైనది, పానుపు నిష్కలమశమైనది. ఇది వార్నింగ్. ఇది ఏంటిది? వార్నింగ్. ఇది వార్నింగ్ అని కార్డు మీద వేస్తున్న ప్రింటింగ్ కొడుకు తెలియదు, వేసుకుంటున్న పెళ్లి కొడుకు తెలియదు, పెళ్లి కూతురికి తెలియదు, పాస్టర్ గారికి మరి ఎంతమందికి తెలుసో తెలియదో, నేనైతే తప్పు పట్టను తెలియదనే నేను అనుకుంటున్నాను. కానీ విషయం ఏంటంటే ఎవరికి ఇది వార్నింగ్ అనుకోవట్లేదు, బ్లెస్సింగ్ అనుకుంటున్నారు. ఈ వసిని వెంట చెప్పిన, అరే అబ్బాయి
జర జాగ్రత్త అని చెబుతుంది. ఇన్ని వ్యవస్థలు గురించి మాట్లాడుతూ సడన్గా వార్నింగ్ వచ్చినంగా మ్యారేజ్ గురించి ఎందుకు రాశాడు? ఒక మాట చెప్పనా, ఇది వివాహం చేసుకునే వాళ్ళకే కాదు వివాహం చేసుకున్న వారికి కూడా. ఈ వచనం ఎవరికి? చేసుకోబోయే వారికి, చేసుకున్న వారికి. అంటే తెలిసేశారు తెలియకేశారు మొత్తం మీద కార్డు మీద వేశారు. కార్డు ఏం చెప్తుందంటే చేసుకోబోయేవాడికి వార్నింగే. ఆ కార్డు తీసుకుని ఆల్రెడీ చేసుకుని ఇంట్లో ఉన్న మీకు కూడా వార్నింగే అని చెబుతుంది ఆ వచనం. అందులో వార్నింగ్ ఏముందని మాకు చాలా బ్యూటిఫుల్ వర్డింగ్ అనుకున్నాం ఇన్ని రోజులు అనుకుంటున్నారేమో. చాలా తాటదీసే వార్నింగ్ ఉంది అందులో. ఏమన్నా ఉందో చూద్దాం ఒకసారి. ఫుట్ నోట్లో ఒక మాట ఉంది చూడండి, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అన్న దగ్గర ఏముంది చూడండి, అందరిలో అన్నాడు. వివాహము ఘనమైనది అనగానే అందరూ అన్నారు. కొంచెం బిగ్ పిక్చర్లో చేసుకోవాలండి వివాహం, ఘనమైందండి అన్నారు. కొంతమంది ఏమన్నారు చెప్పనా, గట్టిగా చేద్దామండి పెళ్ళి అన్నారు. గట్టిగానంట, గట్టిగా అంటే ఏం చేస్తారు? గట్టిగా డప్పులు కొడతారా? గట్టిగా బోర్లు ఊదుతారా? గట్టిగా అంటే వాళ్ళని ఏమైనా మేడం ఏం దూకమంటారా? గట్టిగా అంటే ఏంటి? మ్యారేజ్ గట్టిగా చేయడం అంటే ఏంటి? ఘనమైనదంటే ఏంటి? 10 కూరలు ఎత్తామండి అన్నాడట ఒకడు. 10 కూరలు ఎత్తే గట్టిగా చేసినట్ట, ఆకు పెద్దండి అన్నాడట ఇంకొకడు. అలా గట్టిగా చేసినట్ట, 10 కూరలు వేస్తాను, బడా డెకరేషన్ చేసుకుంటేనో, సూట్లు వేసుకుంటేనో, లేకపోతే ఈ మేళతాళాలు ఎక్కువ వాయిస్తేనో, జనాభా ఎక్కువ వస్తేనో, ఎమ్మెల్యేలు ఎంపీలు సెలబ్రిటీలు ఇలా వస్తే గట్టిగా అయినట్ట, అదే ఘనమైందంటే? బైబిల్ అలా చెప్పట్లేదు. ఘనమైనదంటే, ఘనమైనదంటే మనం ఊహించుకుంటున్నది కాదు, దేవుడు చెబుతున్నది వేరు. ఎందుకు మనకి ఈ పదాలు మనకు అర్థం అవ్వట్లేదు అంటే, ఫస్ట్ నుంచి మ్యారేజ్ అనగానే చాలామంది కొన్ని రాంగ్ థాట్స్ క్రియేట్ చేసేసారండి మ్యారేజ్ విషయంలో. నిజంగానే ఓ మాట చెప్తాను సరదాగా, పిల్లల మాటలు లేదనుకోండి చిన్నప్పుడు ఏమంటారు చెప్పనా, ఇంటికి రారా సాయంత్రం, ఇంటికి రా నీకు పెళ్ళి చేస్తానంట. ఆడికి చిన్నప్పటి నుంచి ఇంటికి రా పెళ్ళి చేస్తానంటే ఆడికి పెద్ద అయ్యాక పెళ్ళి అంటే ఆడికి ఏం అర్థమైంది? పెళ్ళి అంటే పెద్ద పనిష్మెంట్ అని అర్థమైంది ఆడికి. రాంగోపాలవరం అలాగే అయిపోయాడు. చూసారా, ఆడి పెళ్ళి అంటే ఆడికి పెద్ద పనిష్మెంట్. వీళ్ళందరూ చూడండి పెళ్ళికి డెఫినేషన్లు ఎలా ఇచ్చారంటే, ఒకళ్ళు అన్నారు పనిష్మెంట్ అన్నారు, ఒకరు అన్నారు అబ్బో అది పెద్ద అర్థం చేసుకోలేని సంసార సాగరం అండి అన్నారు. మరికొంతమంది అన్నారు నాకు అవ్వలేదు, నేను చేసుకోలేదు, మేలుకోరు చెప్తున్నాను నువ్వు కూడా చేసుకోకుండా. వాడెవడో ఉన్నాడండి పేరొత్తు, వాడన్నాడు చేసుకున్నవాడికన్నా హిమాలయాలకు పోయినోడు మిన్న అన్నాడట. ఇది మరినిది మొత్తం మీద ఈ ప్రకటనలన్నీ ఎలా ఉన్నాయంటే, మనుషుల్ని తగనెట్టడానికి వివాహాన్ని ఒక ఎగనెస్ట్గా చూపిస్తున్నాయి. కానీ బ్యాడ్ థింకింగ్ అనాలో లేకపోతే మరి ఏమనాలో నాకు తెలియదు, కానీ మ్యారేజ్ అనే ఒక వ్యవస్థ గాడ్స్ బ్లెస్సింగ్ అని ఎంతమందికి తెలుసు. బాగా వినాలి ఈరోజు, దేవుడిచ్చిన ఒక దీవెనలో ఒక దీవెన ఏంటో చెప్పిన మ్యారేజ్. ఆ మ్యారేజ్ని దేవుడు ఏమని రాయిస్తున్నాడంటే, అందరిలో ఘనమైనది, అందరిలో ఘనమైనది. ఎలా ఘనమైనదంటే, మ్యారేజ్ అనేది, పార్ట్నర్ అనేది అందరికన్నా అందరిలో నాకు ఘనమైంది. నేను మరలా చెప్తున్నాను, ఫ్రెండ్ ఎక్కువ వైఫ్ ఎక్కువ అని అందరిలో ఉన్న నిన్ను అడిగితే, అందరిలో ఇంతమందిని పెట్టి పేరెంట్స్ ఫ్రెండ్స్ ఎక్సెట్రా వీళ్ళందరిని పెట్టి మధ్యలో మీ వైఫ్ని పెట్టి ఇందులో మ్యారేజ్ అనే ఒక వ్యవస్థలో నీకు ఏది ఘనం అని అడిగితే నీ ఆన్సర్ ఏంటి? మై వైఫ్. గుర్తెట్టుకోండి, ఘనమైనదంటే ఏదో చెప్పకండి, ఘనమైనదంటే నా లైఫ్ పార్ట్నరే నాకు ఘనమైంది. ఇంతకు మించిన ఆన్సర్ ఏమీ లేదేమో. వివాహ వ్యవస్థని ఎంతగా యంగ్స్టర్స్ మనం అర్థం చేసుకోవాలంటే, అందరికన్నా నా పార్ట్నర్ మ్యారేజ్ అనేది నేను చాలా ఆనర్ చేస్తా,
ఇంకా మాట నేను చెప్తున్నాను, గౌరవించాలి, ప్రేమించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం అన్ని విషయాలతో వివాహాన్ని కలపడానికి వీల్లేదు. వివాహం అనేది నిజంగా గాడ్స్ ప్రాజెక్ట్, అది గుర్తుపెట్టుకోండి. అది అందరికీ అర్థమవుదేమో అంత ఈజీగా. నాలుగో వచనం మనకు అర్థం కావాలంటే కాస్తంత కింద మీద చదవాల్సిందే. చదువుదామా? చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయం మొదటి వచనం ఉంది, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. తమ వలన కొందరు ఎరుగకే దేవదూతలకు పరిచర్య చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనిడి. మీరును శరీరముతో ఉన్నారు గనక కష్టమును అనుభవించుచున్నా వారిని జ్ఞాపకం చేసుకుని ఆగుదాం. 4వ వచనంకి వెళ్ళేసరికి ఏం చెప్తున్నాడు చూడండి. ఫస్ట్, ప్రేమను గూర్చి బైబుల్ ఏం చెబుతుందో మనం అబ్జర్వ్ చేసుకోవాలంటే 4వ వచనం అర్థం అవ్వాలంటే. 2, ఎదుటివానికి పరిచర్య చేయడం అంటే ఏంటో మనకు తెలియాలట. మ్యారేజ్ చేసుకోవడానికి ఏం తెలియాలట? లవ్ అంటే ఏంటో తెలియాలట. నెక్స్ట్, పరిచర్య అంటే ఏంటో తెలియాలట. నెక్స్ట్, ఇరుకులలో ఇబ్బందుల్లో శరసాల్లో ఉన్నప్పుడు మన ఎదుటోళ్ళకి జరిగినప్పుడు మనకే జరిగిందన్న ఫీలింగ్ మనకి తెలియాలట. ఎంత లింక్ చేస్తున్నాడు చూడండి. అంటే ఒక మ్యారేజ్ చేసుకున్న వారికే కాకుండా సంఘానికి కూడా ఈ పత్రిక చెబుతుందన్నమాట. అటు సంఘానికి, ఇటు కుటుంబాలకి, అటు చర్చికి, ఇటు ఫ్యామిలీస్ కూడా, రెండిటికి బ్యాలెన్స్డ్గా చెబుతున్నాడు గ్రంథంగా. చాలా తెలుగుగా రాస్తున్నాడు ఆయన. ప్రేమ అంటే ఏంటో తెలియాలి, ఆదిత్యం అంటే ఏంటో తెలియాలి, శరసాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని ఎలా జ్ఞాపకం చేసుకోవాలో మీకు తెలియాలి. నెక్స్ట్ అంటున్నాడు ఇంకా మాట్లాడుతూ, వివాహం చేసుకునే ముందు ఖచ్చితంగా ఈ పై 3 విషయాలు మనకి తెలియాలి. ఏం తెలియాలట? కార్డు మీదకి ఎక్కాలంటే లవ్ అంటే ఏంటో తెలియాలట, ఆదిత్యం అంటే ఏంటో తెలియాలట. ఒక వ్యక్తి సఫర్ అవుతున్నప్పుడు, హింసింపబడుతున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో మనకి తెలియాలట. అప్పుడు మనకి క్వాలిఫికేషన్ ఉందట ఏం చేసుకోవడానికి, మ్యారేజ్ చేసుకోవడానికి. కానీ మనకి లవ్ అంటే ఏం తెలుసు చెప్పండి. నేను ఛానల్ క్రితం అన్నానండి, ఓ ప్రేమికుల రోజు మీటింగ్లో, అది ప్రేమికుల రోజు మళ్ళీ క్యాలెండర్లో ఏం చేస్తాం, ఆ మీటింగ్లో నేను ఛానల్ క్రితం అన్నాను, లవ్ అంటే ఏంటి చెప్పనా. అందరూ లవ్ అంటే అనుకుంటాడు. ఈ మధ్య ఈడు కూడా అన్నాడు. ఏమన్నారంటే, లవ్కి అల్టిమేట్ ఆన్సర్ ఏంటంటే చెప్పండి, గీరేసుకోవడం, గోకేసుకోవడం, ఆ పొదల చోటకి వెళ్ళిపోవడం. యంగ్స్టర్స్ కనుక ఇంకా ఓపెన్గా నేను మాట్లాడుతున్నా, చీకట్లో మాట్లాడుకోవడం, భుజాలు తాక్కోవడం, ఒకరు శ్వాస ఒకరికి తలడం, ఒకరి దేహాలు ఒకరు వారి ఏడిని తాక్కోవడం, ఇలా చేసుకోవడమే వాళ్ళు పెట్టుకున్న పేరేంటి, లవ్ అట. మరలా నేను తిరిగేసి అడుగుతున్నాను, ఇవి లేకుండా లవ్ అనే దానికి యంగ్స్టర్స్ దగ్గర ఆన్సర్ లేదా అంటే చెప్పండి, లేదు. నేను మరలా చెప్తున్నాను ఏంటి, ఆవిడ అక్కడ ఆ పొదల సోట దగ్గర మాట్లాడకపోతే, అక్కడికి వచ్చి మాట్లాడకపోతే, అతగాడు అక్కడికి మాట్లాడకపోతే, వాళ్ళు అన్నారట మనకి ట్రూ లవ్ లేదు అన్నారట. ఏంటి అది ట్రూ లవ్ ఏంటి? అది ట్రూ లవ్ అంటే ఏం చేయాలట? శరీరాలని తాక్కుంటేనే ఏంటట? ట్రూ లవ్ అట. లవ్ అనే దానికి లోకం ఏం చెప్తుందంటే, ఏదో చెత్త ఎక్స్ప్లెనేషన్ చెప్తుంది బైబిల్ అంది. లవ్ అనేది పవిత్రమైనది అంది. లవ్ అంటే అపవిత్రతను బయట చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? పవిత్రమైందని చెప్తుంది. ప్రేమ అంటే ఏవేవో చిహ్నాలు, బైబిల్ అంటుంది చాలా పవిత్రంగా ఉండాలి. ఒక తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, వీటన్నిటికీ మించిన అగాపే ప్రేమ దేవుని ప్రేమ. ప్రేమకు సరి అయిన అర్థాలు బైబిల్ తప్పక ఏది చెప్పలేదట.
ఇంకా నేను మాట్లాడుతున్నా. ఎదుటి వారికి పరిచర్య ఎలా చేయాలంటే, నిన్న మొన్న ఒక ఆయన వచ్చాడు, ఇలా అన్నందుకు మళ్ళీ ఫ్యాన్స్ తిరగబడతారు. ఆయన వలన ఒక మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. అదే నా బాధ, నా గుండెలు. అర్జెంట్ డ్యూటీ పిలిచేశారు మమ్మల్ని ఫాలో చేసి. ఏం చేసాడు ఇతగాడు ఇక్కడికి వచ్చి అంటే, ఏం చేయదు, పార మట్టేయడానికట ట్రాఫిక్ జాము, పెట్రోల్ ఖర్చు, డీజిల్ ఖర్చు, వ్యవస్థ ఇబ్బంది, అన్నీ ఇబ్బందులు పడితే వచ్చి ఇతగాడు ఏం చేశాడు పరిచర్య అంటే, వర్షంలో ఎవడన్నా రోడ్లు వేస్తాడా? నేను అడుగుతున్నాను, వర్షంలో రోడ్లు వేశారు వచ్చాయన్న? ఏంటి ఎంత విడ్డూరం అంటే, వర్షంలో రోడ్లు వేస్తారా? పోనీ రోడ్డు అంతా కాదు, రోడ్లో గొయ్యికి పార మట్టేశారు. ఓ ప్రభుత్వం, ప్రభుత్వం అనకూడదు, ఒక పార్టీ. ఎవరైనా ట్రూగా పరిచర్య మినిస్ట్రీ లేదా చేస్తారని అడిగితే ఎవరూ చేయరు. ఒక ఇలా చేసామనుకోండి, ఎవరైనా టకా మనం ఫోటో కొడతారు, ఫేస్బుక్లో పెడతారు, రోడ్డు మేమే వేసాం ఆ రోడ్డు అని చెప్పుకుంటారు. ఇంకా ఎగస్ట్రాలు మాట్లాడుకుంటే, ఎవరైనా ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చానుకోండి బామ్మగారికి, బామ్మ కొంచెం నా వైపు చూస్తున్నావు, ఫోటో తీస్తున్నారు, నవ్వుకోత అంటున్నారు. ఇదేం మినిస్ట్రీయో మరి. ఏదన్నా పరిచర్య చేస్తే ప్యాకెట్ ఇచ్చినా ఫోటో వేసుకుంటాం, రోడ్డుకి మట్టి వేసినా ఫోటో వేసుకుంటున్నాం, ఏం చేసినా ఫోటో వేసుకుంటాం. ట్రూగా పరిచర్య చేయడం ఈ లోకానికి తెలియదు. పొగడకపోతే ఎవడు పరిచర్య చెయ్యడు. బైబిల్ చెబుతుంది పరిచర్య అంటే ఎలా చేయాలంటే, వచ్చినోళ్ళు దేవదూతలు అన్న సంగతి పూర్వం ఉన్న వాళ్ళకి తెలియకుండానే ఏం చేశారట, వాళ్ళ మనసులనుకునే పరిచర్య చేశారట. పరిచర్య ఎంత గొప్పగా ఉంటుందంటే, నిజమైన పరిచర్య మనల్ని ప్రమాదం నుంచి కూడా రక్షించేస్తుందట. సుదూమ గుమర్రాలు కుప్ప కూలిపోతున్నప్పుడు వచ్చింది మనుషులు అనుకుని పరిచర్య చేస్తే వాళ్ళని కాపాడింది ఏంటో తెలుసా? పరిచర్య. ఆ పరిచర్య వాళ్ళని కాపాడేసింది. ఆ పరిచర్య, బైబిల్లో గంభీరమైన పదం ఉంది, గిన్నెడు చల్లీళ్ళు ఇచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకోడు. బైబిల్లో గంభీరమైన పదం ఉంది, సేవకుడను తలించి, విశ్వాసుడను తలించి, వాడికి గిన్నెడు చల్లీళ్ళు ఇచ్చినా, భోజనం పెట్టినా వాడు ఫలము ఏమాత్రము పోదు. సెల్ఫ్ డబ్బా తీసేసి మీ కాన్షియస్తో దేవుడు చూస్తున్నాడని గుర్తుపెట్టుకుని మీరు దేవునికి పరిచర్య చేస్తే, ప్రజలను దేవుని ప్రేమనురాగాలతో ప్రేమిస్తే మీ పరిచర్య ఘనమైందని చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడబ్బా? చెరసాల్లో ఉన్నవారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం? మనం ఉన్నట్టు ఫీల్ అవ్వాలట, మనమే ఆ బాధపడుతున్నట్టు ఫీల్ అవ్వాలట. ఎందుకు ఇదంతా చెప్పాలి అంటే, నా పార్ట్నర్ని ఎలా ప్రేమించాలో నాకు తెలియాలంటే ట్రూ లవ్ నాకు తెలియాలి. లేకపోతే ఒకడు ప్రేమించాడట సీరియస్గా, తీసుకెళ్లారట, సోఫా సెట్లో కూర్చోబెట్టారట, అంగో మెరుపుతే కొత్త జూడు అన్నారట, అలా వచ్చింది, వెంటనే ఒకే కొట్టేసాడట వెనక ముందు చూడకుండా. వాళ్ళ అమ్మకి సీరియస్గా చెప్పాడట. ఏమని తెలుసా? వాళ్ళ అమ్మగారికి నచ్చలేదు, తేడా వచ్చింది అక్కడ మనీ దగ్గర. వద్దురా, వీరు సంబంధానికి పోదాం రా అందట. వద్దమ్మా, అస్సలు మాట అనకమ్మా అన్నాడట. ఏమ్మా అని అడిగాడట. ఆ అమ్మాయి నాకు నచ్చిందమ్మా. ఏమి నచ్చేసిందిరా అని అడిగిందంట వాళ్ళ అమ్మ. నీకు తెలిదే నచ్చింది అన్నాడు. మరి చాలామంది డైలాగ్ చెప్తారండి, ఏమి నచ్చిందిరా, మాకేమీ అనిపించలేదు, నీకేమి నచ్చిందంటే నీకు తెల్లలే అంటారు. ఆడుక మరి ఏం కనబడుతుందో, ఎవరెస్ట్ ఎక్కినట్టు కనబడుతుంది ఏటో, మొత్తం మీద కనబడింది, నచ్చేసింది. తర్వాత వాడు ఎందుకు ఇష్టపడ్డాను, పర్సనల్ ఫ్రెండ్స్ ఉంటుంది కదండి, వాళ్ళు అడిగారట. రే ఇన్ని సంబంధాలు వస్తే ఇవన్నీ కాదని ఆ అమ్మాయికి ఓకే చెప్పు ఏంట్రా అని అడిగితే, స్కిన్ టోన్ అంటారు చూసారా, తన కలర్రా, కలరే అన్నాడట. అంతేక బాగా నచ్చిందట. పెళ్ళైన తర్వాత టూర్లు ఉంటాయి కదండి, టూర్కి తీసుకెళ్ళాడట. ఆడికి నీళ్ళలో మొలవడం ఇష్టం ఆడికి. బేబీ స్విమ్మింగ్ పూల్లో దిగుదాం రా అన్నాడట. రానబ్బాయి అందట. ఎవరు? ఈ అమ్మాయి. ఏ అని అడిగాడట. నాతో నీకు ఈత కొట్టడం ఇష్టం లేదా అంటే, నాకు నీళ్ళంటే భయం అందట. మగాడిని ఈతగాడిని గజీతగాడిని నేను ఉండగా, అది నా వైఫ్, నువ్వు నీటిలోకి దిగనంటావా, బస్తే మేస్ సవాల్ రా అన్నాడట. రాను అందట. ఆడు అలాగే ఇలా తిరిగి చూసి చూడనట్టు వెనక్కి వచ్చి నీటిలో గెంటేసాడట. అలా స్విమ్మింగ్ పూల్లో పడిన తర్వాత అలా ఆవిడని ఎత్తుక్కున్నాడు. ఏది మా ఆవిడేది? ఇలా ఎత్తుక్కుంటూ ఉన్నప్పుడు అందరిని అడుగుతున్నాడు, ఇక్కడే మా ఆవిడ, నేను ఎటకారంగా తోసానండి, ఏది మా ఆవిడేది అని అడిగినప్పుడు ఒక ఆవిడొచ్చి ఏండి ఏండి అన్నదట. ఉండవమ్మా,
మా ఆవిడ కనబట్టలేదు అన్నట్ట. ఎండి అని అడిగిందని, ఉండు మా ఆవిడ కనబట్టలేదు. ఎండి నేనేనండి అందట. నువ్వా కలర్ ఏది అని అడిగాడు. అదంతా మేకప్ అండి అందట. ఏంటది ఇది ఒరిజినల్ స్కిన్ టోన్ అనుకుని మోసపోయాను. అప్పుడు అర్థమైందట, ట్రూ లవ్ అంటే కలర్ కాదు, ట్రూ లవ్ అంటే మనసు తెలియాలి అని. ఇవన్నీ ఏం నేర్పిస్తా చెప్పనా, కలర్ చూసి లవ్ చేసినా ఏం చూసి లవ్ చేసినా లవ్గా మనకి అర్థం అవుతుంది. గుర్తెట్టుకోండి, లవ్ రకరకాలుగా చెప్తుంది లోకం, బైబుల్ చెప్తుంది లవ్ అనేది పవిత్రముగా ఉండాలి. ఎంత పవిత్రంగా అంటే ఎంత ప్యూరిటీగా ఉండాలి అంటే అక్కడ ఏం చూసి లవ్ చేశారా అంటే పవిత్రత. ఏం చూసి? పవిత్రత, ఆనెస్ట్నెస్, కమిట్మెంట్, అది నాకు నచ్చింది అందుకు నేను లవ్ చేశానని చెప్పుకోవాలట. భార్యని ఎలా ప్రేమించాలో తెలియాలంటే ఆ పవిత్రమైన ప్రేమ అనుభవం బైబిల్లో మనకి తెలియాలట, పరిచర్య తెలియాలట. బాధ ఎదుటి వారు పడితే ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఎక్స్పీరియన్స్తో అర్థం చేసుకున్న ఫీల్, మైండ్ సెట్ మనకు ఉండాలట. ఇవన్నీ తెలిసినప్పుడు అప్పుడు మనం రావాలట మ్యారేజ్ చేసుకోవడానికి. టైం అయిపోయింది. నాలుగు వచనం చూద్దాం ఒకసారి. నాలుగు వచనం, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కలమసమైనది గాను ఉండవలను వేషసాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చిన ఆగుదాం మరలా. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకొచ్చాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటే అన్ని విషయంలో, అందరికన్నా, అన్ని కార్యక్రమాల కన్నా, ఒక్క మాటలో చెప్పాలంటే నా లైఫ్లో మ్యారేజ్ అనే దానికి చాలా 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 ప్రత్యేకత ఉందని ఒక అబ్బాయి అమ్మాయి అనుకోవాలట. మ్యారేజ్ని మనం ఎలా చూస్తున్నామో మనకు తెలిస్తేనే మన పార్ట్నర్ని ఎలా చూడాలో మనకి తెలుస్తారు. నా పదం మరలా అర్థమైంది లేదు, మళ్ళీ రిపీట్ చేస్తాను. మ్యారేజ్ని ఎలా చూస్తున్నామో మనకు తెలిస్తేనే మనం చూసే విధానమే మన పార్ట్నర్ని ఎలా చూస్తామో మనకి తెలుస్తుందట. మ్యారేజ్ని ఎటకారంగానో, మ్యారేజ్ని ఎంజాయ్గానో, మ్యారేజ్ని రకరకాల సెక్సువల్ కోరికల కొరకు, వీటి కొరకు మాత్రమే చూస్తే మ్యారేజ్ నువ్వు ఎలా చూసావు, నువ్వు చేసుకున్న దాన్ని కూడా నువ్వు అలాగే చూస్తావు. గుర్తుపెట్టుకో, మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? బైబిల్ అదే చెప్తుంది, అన్ని విషయంలో, అందరిలో, అన్ని విషయాల్లో ఘనమైనదంటే మ్యారేజ్ అనే దానికి నీ మైండ్లో ఉన్న ఇమేజ్ ఏంటి, థాట్ ఏంటి, ఫీల్ ఏంటి. నువ్వు ఏదైతే మ్యారేజ్ కోసం ఊహించుకుంటున్నావో నీ పార్ట్నర్ని కూడా నువ్వు అలాగే చూస్తావు. చాలామంది మ్యారేజ్ మీద, బాగా వినండి, మ్యారేజ్ మీద విపరీతమైన జోకులు వేశారు కదండి. ప్రపంచ జోక్స్ పుస్తకాల్లో ఎక్కువ జోకులు దేని గురించి ఉంటాయి తెలుసా? మ్యారేజ్ కోసం. మరలా నేను చెప్తున్నాను, జోకులు మ్యారేజ్ విషయంలో వేయొచ్చు వేయకూడదంటే మ్యారేజ్ని తక్కువ చేసేలా జోక్స్ చేయడానికి బైబుల్ పర్మిషన్ ఇవ్వలేదు. వివాహ వ్యవస్థని డౌన్ చేసేలా మాట్లాడడానికి బైబుల్ పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకో చెప్పనా, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది సాక్షాత్తు దేవుడు. దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ మీద మనం జోకులేస్తున్నామంటే ఏడబ్ల్యూ టోజర్ అన్నాడు, వివాహం మీద ఎవడైనా ఇష్టం వచ్చినట్లు జోకులేసి డౌన్ చేసి మాట్లాడితే అలాంటి వారికి మీరు దూరముగా వెళ్ళిపోండి. ఈ పక్కన ఎవడన్నా సోదిగాడు స్నేహితుడుండి పెళ్లి కోసం ఎటకారం చేస్తున్నాడేమో, వెళ్ళిపోవాడు దగ్గర నుంచి అన్నాడు. ఎవడైనా బోర్డు సలహాలు ఇచ్చి పెళ్లి చేసుకోకరని నీకు చెప్తున్నాడేమో, నరకం అంటున్నాడేమో, లేకపోతే ఇది ఒక కుంపుట అంటున్నాడేమో, ఏదో మాట్లాడుతున్నాడేమో, వాడి గుచ్చి దూరంగా వెళ్ళిపో. ఏడబ్ల్యూ టోజర్ అంటే మహాభక్తుడు, ఒక గొప్ప ఇవాంజలిస్ట్ ఆయన. ఆయన అన్నమాట, వివాహాన్ని గుచ్చి తక్కువ చేసిన, వివాహం పట్ల గౌరవం లేకుండా మాట్లాడినా నిన్ను పొల్యూట్ చేస్తున్నారు, బీ కేర్ఫుల్ అన్నాడట. జాగ్రత్త, అట్టి వారికి దూరంగా వెళ్ళిపో. చాలామంది వివాహాన్ని గురించి ఇంకా మాట్లాడుతూ ఇవ్వబడ్డారంటే వారి మాటలు వినమని చెప్తారట. ఎలా చెప్పనా, ఒరే నీ మేలు కోరి నేను చెబుతున్నాను రా, ఆల్రెడీ నేను పడుతున్నాను రా, నేను పడుతున్నాను అన్నాడట. ఎవడో, నేను పడుతున్నాను రా, ఆ బాధ నువ్వు పడకరా, అందుకే నువ్వేం చేసుకోకరా, నోరు ముయ్యి అంటాడు దేవుడు. నేను మరలా చెప్తున్నాను, వివాహం చేసుకున్న నీవు
నీ భార్యని ఎలా చూడాలో నీకు చేత కాలేదు కనుక, నీకు ఎలా చూడాలో నీకు తెలియలేదు కనుక, మ్యారేజ్ అనే వ్యవస్థలో నువ్వు ఫెయిల్ అయిపోయావు కనుక, మిగిలిన వారు కూడా అలాగే ఉంటారనుకునే వాళ్ళని వద్దని అనడం నువ్వు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడే మాట ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు తెలుసా? దేవునికి వ్యతిరేకంగా. నువ్వు ఫెయిల్ అయిపోయావు, నువ్వు ఈ భార్యను చూసుకోవడం నీకు రాలేదు, ప్రేమించడం నీకు రాలేదు. ఆ మాత్రం దానికి నువ్వు రన్ చేయలేనిది, నువ్వు వేలలేనిది, నువ్వు చెయ్యలేనిది, వేరొకడు చెయ్యలేడు ప్రేమించలేడని నువ్వు డిక్లేర్ చేయడం తప్పు. చాలామంది బోడి సలహాలు ఎక్కువైపోతున్నాయి మధ్య. వాళ్ళు చెప్పేది ఏంటి చెప్పినా, వద్దు చేసుకోకండి, ఫ్రీగా ఉండండి, సింగిల్గా ఉండండి, అవసరమైతే లవ్ చేయండి, మ్యారేజ్ వరకు రాకండి అని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటి చెప్పినా దేవునికి బైబుల్కి విరుద్ధమైన మాటలు. జాగ్రత్త, నన్ను అడిగితే క్రిస్టియన్ యంగ్స్టర్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మ్యారేజ్కి ముందు లవ్ అనే సౌండ్ మనకు ఉండడానికి వీల్లేదు. ఆఫ్టర్ మ్యారేజ్లో మనకు లవ్ ఉండాలి. అంటే మీ ఆవిడ పక్కన డుంగోని చూడమని కాదు, మీ ఆవిడ్ని లవ్ చేయాలి. ఎలా అనంటే చెప్తున్నారు చూడండి. ఆదిలో జాగ్రత్తగా మీరు చూడండి, ఆది కాండంలో, ఆది కాండంకి వెళ్ళొద్దు వినండి, ఆది కాలంలో దేవుడు తన సంకల్పాన్ని మనుషులకు వ్యక్తీకరించడానికి దేవుడు ఏర్పాటు చేసింది ఏంటో చెప్పిన మ్యారేజ్. నేను మరల చెప్తున్నాను, మన టైటిల్ ఏంటి? లవ్, సెక్స్, మ్యారేజ్, మనీ. ఇప్పుడు మ్యారేజ్ కోసం మనం వింటున్నాం. నేను మరల చెప్తున్నాను, ఆదిలో దేవుడు తన సంకల్పాన్ని మనిషికి తెలియచేయడానికి, తన ప్లానింగ్ అంతా, తన బిగ్ పిక్చర్ అంతా మనిషికి అర్థం చేయడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే చెప్పండి, పెద్ద వనంలో ఇద్దరికి పెళ్లి చేశాడు. అంటే దేవుడు యొక్క ఇమేజ్ ఏంటో, దేవుని ప్లానింగ్స్ ఏంటో, దేవుడు అంటే ఏంటో మనకు బాగా తెలియాలంటే దేవుడు ఏ వ్యవస్థలో ఉంటే బాగా అర్థమవుతుంది అనుకుంటే తెలుసా? మ్యారేజ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఫ్యామిలీ అనే ఒక విషయంలోనికి మనం వస్తే దేవుని ప్లానింగ్స్ ఏంటో బాగా మనకి అర్థమవుతాయట. లవ్ అంటే ఏంటో, బాధ అంటే ఏంటో, భారం అంటే ఏంటో, ఓర్చుకోవడం అంటే ఏంటో, త్యాగం అంటే ఏంటో, స్వీకరించడం అంటే ఏంటో, తగ్గడం ఏంటో, ఎత్తుకోవడం ఏంటో, బాధపడడం ఏంటో, ఇవన్నీ తెలియాలంటే దేవుడు చెబుతున్న తన సంకల్పం అంతా మనకు అర్థం కావాలి. ఆ ఒత్తిడి మనకు తెలియాలంటే దేవుడు తీసుకున్న నిర్ణయం నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు ప్రభు అంటే, నా ప్లానింగ్ అంతా వీడికి తెలియాలంటే వీడు సింగిల్గా ఉంటే తెలీదు, జంట అవ్వాలన్నాడట. చాలామంది ఏమంటున్నారు చెప్పనా, పెళ్ళి వద్దండి అంటున్నారు, పెళ్లి చేసుకోకూడదన్నాడు, నువ్వెవడవే వద్దన్నాడు, నువ్వెవడవే చేసుకోవద్దని చెప్పడానికి. అది దేవుని చిత్తమైతే, వాళ్ళ వివాహ వ్యవస్థలో వారు దేవుడు లేడని అనుకుంటే అది దేవుడికి వాళ్ళకి సంబంధించింది. మధ్యలోనికి మనం వెళ్ళి వద్దని డిసైడ్ చేయడం దేవుని దృష్టికి మంచిది కాదు. ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. ఇంకా అదే వచనంలో ఏమంటున్నాడు చూడండి, అదే వచనం నాలుగో వచనమే, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను, వండవలను, వేషాంగులకును, వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఏమంటున్నాడు చూడండి, వివాహం అనేది ఫస్ట్ మనం మ్యారేజ్ చూస్తున్నాం. మ్యారేజ్ అనేది మరల నేను చెప్తున్నాను, దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ అంతేక. ఆ వ్యవస్థని వద్దనడానికి వీల్లేదు, ఒకడు గైడ్ చేయడానికి వీల్లేదు. దేవుడు గీసిన గీతలో స్త్రీ పురుషులు ఇరువురు పెళ్లి చేసుకోవాలట. మ్యారేజ్ గురించి బైబిల్ ఎలా చెబితే, ఆ మ్యారేజ్ తర్వాత బైబిల్ ఎంత చక్కగా ప్రజెంటేషన్ ఇస్తుందో చూడండి. వివాహం తర్వాత నెక్స్ట్ ఏముండాలట? సెక్స్ అన్నాడు. ఏముండాలి? శృంగారము మ్యారేజ్కి ముందు రాశాడా, మ్యారేజ్ తర్వాత రాశాడా చెప్పండి. బైబిల్ ఎంత కరెక్ట్గా ఉందో చూడండి. మ్యారేజ్ ముందు అనేది సెక్స్ అనే దానికి ప్రస్తావన బైబిల్ పర్మిషన్ ఇవ్వలేదు, ఇవ్వదు కూడా. మ్యారేజ్లో ఉండాల్సింది ఏంటట? సెక్స్.
నేను మరల అడుగుతున్నాను, సెక్స్ అనేది ఏదో నీచమైనది శృంగారమనేది వెళ్ళకపోతున్నాం అన్నంత ఫీలింగ్ ఏం పెట్టాల్సిన అవసరం లేదట. మీకేదో నేను చెప్పట్లేదు కానీ కాస్తంత పవిత్రంగా వినండి. శృంగారం అనేది పెట్టింది దేవుడే. ఎవరు పెట్టారు? దేవుడే. ఏదైనా వనంలో వారిని బ్లెస్ చేస్తూ వాళ్ళకి ఇచ్చిన బ్లెస్సింగ్ ఏంటో చెప్పిన, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి. ఇందులో ఏముందో తెలుసా? సంభోగం ఉంది. ఇది అపవిత్రత ఎలా అయిందంటే, మ్యారేజ్ అనే ఒక లైన్ లేకపోతే, వివాహం అనే ఒక వ్యవస్థ లేకపోతే, ఆ పెట్టిన ఆ సెక్స్ అనే ఎక్స్ప్రెషన్ ఏమైపోద్దట? కలంకమైపోతట. శృంగార జీవితం కలంకము లేకుండా ఉండాలి అంటే, నా జీవితంలో ఈ శృంగారం అనేది కలంకం లేకుండా ఉండాలి అంటే, బైబిల్ చెప్తుంది మ్యారేజ్లో భార్యతో పర్మిషన్ ఇచ్చిందట. బాగా వినండి, నిజానికి దేవుడిచ్చిన దీవెనలోకి దీవెన ఏంటి చెప్పిన, భార్య భర్తలకి వారిద్దరు ప్రేమను పూర్తిగా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి దేవుడిచ్చిన ఒక యాంగిల్ ఏంటి చెప్పిన, శృంగారం. అది ఎలా అనుకుంటారేమో, తన ఫీలింగ్స్ని మాత్రమే కాక ఇన్ని రోజులు దాచుకున్న తన పవిత్రతను, తన కన్యత్వాన్ని, పురుషుని యొక్క తత్వాన్ని పూర్తిగా తన ఎదుటి ఉన్న పార్ట్నర్ కొరకు అప్పగించేసుకోవడం అనేది ఉందో చూసారా? తన ప్రేమను పూర్తిగా చెప్పండి ఇచ్చేసిందట, ఎక్స్ప్రెస్ చేసిందట. భార్య భర్తలు పూర్తిగా తమ్మును తాము అప్పగించుకునేది ఎప్పుడు అంటే, మ్యారేజ్ తర్వాత. దేవుడు అక్కడ పెట్టాడు, కానీ దీన్ని ఏం చేస్తున్నారట? చాలా నేరోగ్గా, నేగ్గా, ఎంత దరిద్రంగా అంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ప్రేమ అనే ఒక పేరు పెట్టి ఇతరమైన కార్యాలు చేస్తూ ఇష్టానుసారంగా తిరుగుతూ దానికి లవ్ అని పేరు పెట్టి ఈ శృంగారాన్ని ఎక్కడ పెట్టారట? వివాహానికి ముందెట్టారట. నేను చెప్తున్నాను, ఇది దేవునికి వ్యతిరేకమైన చర్య, దేవునికి విరుద్ధమైన చర్య. మ్యారేజ్ తర్వాత ఉండాల్సినది, మ్యారేజ్కి ముందుకెళ్తున్నారు. ఆ ముందుకెళ్తే ఏం జరుగుద్దంటే, నష్టాలు తెప్పలు తప్ప ఇక మిగిలేవేమి ఉండవు. గుర్తెట్టుకోండి ఈ మాట. నేను అనొచ్చు లేదో, కాస్తంత అనేసి ముగించేస్తాను, చాలా టైం అయిపోయింది, మిగిలింది వచ్చే వారం చూద్దాం. డీలోకేనా? కంటిన్యూ చేయనా? లాంగ్ వెళ్ళే ఇబ్బంది పడుతున్నారు చెల్లెళ్ళు. ప్రేయర్లో పెట్టండి. మన చర్చికి మొన్నే అనుకున్నాం, కొంతమంది లేట్ అయ్యేసరికి వెళ్ళడానికి వెహికల్స్ ఉంటలా, దేవుని చిత్తమైతే ఏదో ఒక వెహికల్ తీసుకుందాం. మిమ్మల్ని అందరిని దించడానికి అవసరమైతే నేనే వస్తాను, మీకు సేఫ్టీ. పోలీసు ఉండి కదా, నన్ను ఎవడ అడగడ, లేట్ అయినా నేనే దించడానికి వస్తాను. ప్రేయర్లో పెట్టండి. నెక్స్ట్ ఒక మాట చెప్తున్నాను ఈ విషయంలో, సెక్స్ ఫీలింగ్ అనేసి ఎలా ఉంటాయంటే, ఇది మా ఈ క్రైమ్ క్లాసెస్ మాకు జరిగేవి పోలీస్ ట్రైనింగ్లో. సెక్స్వల్ అఫెన్స్ ఎలా ఉంటాయంటే, చిన్నపిల్లల్ని పాడు చేస్తున్నారు, కానీ ఎందుకు చేస్తున్నారని ఎవరన్నా అడిగితే ఎవరు సరిగా చెప్పరండి. ఆ క్రైమ్లో కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సిఆర్పిసి అని, క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్ అని, అందులో ఈ సబ్జెక్ట్ ఉంటుంది. అందులో పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా కలుపుతారు. ఎలా ఉంటుందంటే, పురుషుల సైకాలజీ బాగా వినాలి. అప్పటి వరకు ఒక స్త్రీ సాంగత్యం లేని వాడికి అక్కడి నుంచి అలా గాలి వెళ్ళినా అది చాలా కొత్తగా ఉంటుందట. అలా ఆడగాలి, అలాగ వెళ్ళినా ఆడికట గాలిలో తేలినట్టు ఉంటుందట. పాటలు అయ్యాయి కదండి, ఇంకా నిద్ర రాదట. గాలి గాలిలో లేదట, ఎండ ఎండలా లేదట, వర్షం వర్షంలా లేదట, స్పూన్ టన్ను బరువు అయిపోయిందట. ఈ పాటలు స్పూన్ టన్ను బరువు, స్పూను ఏ రోగం వచ్చేసి ఉంటుంది వీడికి, బరువులు మొయ్యలేకపోతున్నాడు. ఇలాంటివన్నీ రాస్తుంటారు. ఇంకా ఏంటి చెప్పిన, ఆ గాలి దగ్గర నుంచి కాస్తంత ఎక్స్ట్రీమ్ కోరుకుంటాడట అబ్బాయి. ఏంటి ఎక్స్ట్రీమ్ అంటే, ఇప్పటి వరకు గాలి, ఈసారి కాస్తంత తన చేయి తగిలితే చాలు అనుకుంటాడట. ఆ చేయి తగిలితే ఇంకా రోజు నుంచి ఆ చేయి ఇంకేదో పక్షవాతం వచ్చిన చేయిలాగా అలా చూసుకుంటాడు. ఈ చేయి తాకింది ఎవడ అన్నాడండి, మన చాక్లెట్ ఇచ్చినప్పుడు ఈ చేయినే అలా తాకింది అన్నాడట. అప్పటి నుంచి నా చేయి చేయిలా లేదన్నాడట. బాగా వినండి ఎలా ఉంటాయో, మీకు కామెడీగా పెట్టినారు కానీ
గాలి కాస్త గాలి తగిలితే పులకించిపోయినాడు, చేయి తగిలింది. ఇప్పుడు గాలికి బెస్టరా, గాలి తగిలిన ఆ సీన్ బెస్టా, చేయి తగిలిన సీన్ బెస్టరా అంటే ఏ చెప్తాడు? చేయితే ఎందుకు, దానికన్నా కాస్త అడ్వాన్స్ ఉంది చేయి తగిలి. చెయ్యి కాస్త భుజం భుజం తాగితే, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెస్టరా అంటే మూడోది బెస్ట్ అంటాడు. ఏంటి? భుజము. ఇంకా ఏంటంటే కౌగిలి, ఇంకా ఏంటంటే ఇంక ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ అయిపోయిన తర్వాత పురుషుడి లక్షణం ఏంటంటే నెక్స్ట్ ఏంటి అనుకుంటాడు అటువాడు. నేను ఇంతకన్నా వివరించి మాట్లాడలేదు. ఒకప్పుడు గాలి తగిలితే వాడికి చాలు, అదే పెద్ద ఫీలింగు. ఒకప్పుడు చెయ్యి తగిలితే అదే పెద్ద ఫీలింగు. ఒకప్పుడు భుజం తగిలితే అదే పెద్ద వింత. తన కౌగులు వస్తే ఇంకా వింత. తన దేహం పూర్తిగా అప్పగించుకున్న తర్వాత ఈ మనిషికి ఉండే శృంగారులు ఉండే స్టేజ్లు ఏంటంటే, అందరికి కాదు కొందరికి, తర్వాత ఏం చేస్తారంటే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రీమ్ చూడాలనుకుంటారట. ఆ ఎక్స్ట్రీమ్లో ఫారెన్లో జరిగితే మన ఇండియాలో తక్కువ. వాళ్ళు ఏం చేస్తారంటే ఊపిరి బిగించి, ఊపిరి ఉంటుంది చూసారా, మీరు చదువుకున్నారుగా కాంపిటేటర్లు, కుంతల శాతకర్ణి తెలుసుగా, అలా ఆవిడని ఎలా చంపేశాడు, ఆడు ఎలా చంపేశాడు, ఆడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు. ఆడు గౌతమిపుత్ర శాతకర్ణి కాదు, కుంతల శాతకర్ణి ఎవడో ఉన్నాడు, అలా ఆవిడని ఎలా చంపే ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు. చాలా అందుకే చచ్చిపోయింది ఆడు శృంగారంలో, భయంకరంగా అలా ఆవిడని చంపేశాడు ఆడు. కుంతల శాతకర్ణిగా శాతవాహన కాలంలో ఏదో ఉందనుకుంటా, ఎప్పుడో విన్నానులేంటి. అయితే ఇవి ఎలా జరుగుతాయి అంటే ఫారెన్లో బ్రీతింగ్ బిగించి, ఈ బ్రీతింగ్ బిగించేసి ఊపిరి బిగించేసి ఆ టైంలో వాళ్ళు శృంగారం. ఎందుకురా ఇలాంటి ఫీలింగ్ ఏంటంటే, ఆ పెయిన్ వస్తున్నప్పుడు బ్రీతింగ్ అందలేని టైంలో శృంగారం చేస్తే అదో రకమైన ఫీలింగ్ అట. కొంతమంది ఏంటి చెప్పిన బ్లేడ్తో కోసుకుని శృంగారంలో పాల్గొంటారు, కొంతమంది చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి మిషన్లకి కరెంటు పెట్టుకుని, ఇవన్నీ బ్లాక్ నెట్వర్క్లో ఉంటాయి, ఇవన్నీ పెద్ద క్రైమ్ కేసులు. ఇవన్నీ ఇవన్నీ ఎందుకు చేస్తారంటే మనిషి శృంగారాన్ని ఒక గాల్లో పెట్టకపోతే శృంగారాన్ని పీక పట్టుకుని నేను చేస్తుందో కూడా నీకు తెలియకుండా జంతువులు మార్చేస్తుందట. ఇంకా తర్వాత వాడు ఏం చేస్తాడంటే, ఇక చిన్నపిల్ల పెద్ద పిల్ల వృద్ధురాలు అని అడిగి ఇంకేం ఎక్కదిక, వాడు చూసే యాంగిల్ అల్లా ఒకటే, నేను ఎక్స్ట్రీమ్గా నేను ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటాడు ఆ టైంలో. వాడు చూసడానికి, వాడు చేసే వింత ప్రయోగాలకి మనుషులు చచ్చిపోతారు. ఇవి క్రైమ్స్. శృంగారం అనేది వివాహం లోపలుంటే నీ లైఫ్కి చాలా సేఫ్టీ, దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళితే నిన్ను చంపేస్తుంది, ఎదుటోల్ని చంపేస్తుంది, గుర్తెట్టుకో. దానికి కళ్ళు మూసి లోపలెడితే సరే సరే. బైబిల్ ఎంత పర్మిషన్ ఇచ్చిందో చెప్పనా, సామెతలు చదవండి. నీ భార్య కౌగిలి యందు నువ్వు ఆనందించనందు బైబిల్లో తెలుసా, పక్కవారి బావి వైపుకి, పొరుగు మార్గాల వైపుకు చూడకు. నీ వైఫ్ నీ భార్య ఎవరైతే ఉందో ఆమె రొమ్ములు ఎందు ఆనందించు, ఆమె కౌగులు ఎందు ఆనందించు, ఆమె దగ్గర ఆనందించు. అంతకు మించి ముందు వద్దు, అంతకు మించి బయట వద్దు. సెక్స్ అనేది ఎంత దేవుడు దీవించి ఇచ్చాడో దాన్ని గాల్లో పెట్టకపోతే అది నీ పీక పట్టుకుని నిన్నే లేపేస్తుందట, గుర్తెట్టుకో. ఎటకారంగా తీసుకుని మధ్య ఒక ట్రెండ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు, ఏంటో చెప్పనా, ఎటకారంగా. అదొక చాలా స్నానం చేసి వచ్చినంత ఈజీగా, స్నానం చేసి వచ్చినంత ఈజీగా, చొక్కా మార్చినంత ఈజీగా ఈరోజు యంగ్ పీపుల్స్ చేస్తున్న పని ఏంటి చెప్పినా, శృంగారనంత ఈజీగా తీసుకుంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చేసిన సీక్రెట్లో పనులు అంత ఈజీగా చెరిపేస్తే పోవు, గుర్తెట్టుకోండి. అయిపోయింది లే అనుకుంటే అంత ఈజీగా చెరిగిపోవు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి వివాహానికి వెలుపల ఇలాంటి పనులు చేస్తే బైబిల్ చెప్తుంది, ఈరోజు తెలియకపోవచ్చు, రేపు తెలియకపోవచ్చు, ఆ తర్వాత తెలియకపోవచ్చు, నువ్వెవరికి తెలియకూడదుంటావో ఖచ్చితంగా వాళ్ళకు ఒకరోజు తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాంటి విషయాల్లో చాలా డేంజర్ జోన్ అట. దయచేసి బైబిల్ చెప్తుంది, మ్యారేజ్కి వెలుపల ఎవరితోని సంబంధాలు పెట్టుకోవడానికి వీల్లేదు. మ్యారేజ్కి ముందొద్దు, మ్యారేజ్లో ఉండి మరో మూడో వ్యక్తితో అస్సలు వద్దు. బైబిల్ ఒకటే చెప్పింది, వన్ మ్యాన్ వన్ ఉమెన్, వాళ్ళిద్దరూ కలిస్తే మ్యారేజ్ లైఫ్ అంతేక. మ్యారేజ్లో ఉన్న బిగ్గెస్ట్ ఆన్సర్ ఏంటో చెప్పిన, నేను ఒకే పురుషుడికి కమిట్ అయ్యా, నేను ఒకే స్త్రీకి కమిట్ అయ్యా, నా లైఫ్ లాంగ్
కమిట్మెంట్ ఏంటంటే నా భార్య నా భర్త తప్ప ఇక వేరే వ్యక్తికి కమిట్మెంట్ నేను అవ్వను అంతే ఇక. ఒకవేళ అవుతే ఏమవుద్ది? పోతావు అంతే ఇక. ఈ వార్తలు వినబడుతున్నాయి ఈరోజు చూడండి, ఆ నాగసైతిన్న సమంత విషయంలో. ఎందుకు వారికి బీటలు పడ్డాయో తెలుసా? ఎన్టీవీ చూసే ఎన్టీవీలో ఎందులో విన్నాను నేను. ఇతనికి ఏదో షూటింగ్లో ఉన్నప్పుడు అతగాడు ఆమెకు ఫోన్ చేశాడట, ఎక్కడున్నావు అని అడిగితే ముంబైలో ఉండి హైదరాబాద్లో ఉన్నానని చెప్పిందట. స్టార్ట్ అయింది ఇక వారంతే. ఇక ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఏం జరిగిందంటే కొన్ని పిక్స్ తనకు కనబడ్డాయి. తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేసింది. ఆడెవడో నీతో ఉన్నవాడు అని అడిగితే ఇంకా ఎలిబ్రేట్గా మాట్లాడలేదు. వాడెవడు అని అడిగితే ఏవో ఆన్సర్లు చెప్పుకున్నారు. వాళ్ళ మధ్య సెలబ్రిటీలు కదా, అన్నీ బయటకు చెప్పరు. తనకి నచ్చిన పిక్చర్ ఏంటని వార్తలు చెబుతున్నాయంటే తనకి ఎయిర్ కట్టింగ్ మెయింటైన్ చేసేవాడు బ్యూటీషియన్ ఎవడో ఉన్నాడట, గొట్టంగాడు. వాడి కూర్చున్న ఆ తొడల మీద తన కాలు పెట్టుకుని సోఫా సెట్లో ఎల్లకెతలు పడుకొని ఆ పిక్ పబ్లిక్లో పెట్టింది. చేసుకున్న భర్తకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? తన చూడాల్సిన దేహం అందరూ చూసినా, తను ఊహించుకున్న భార్య మరొకరితో కనబడిన భార్య అలా కనబడితే చేసుకున్నోడికి ఎలా ఉంటుంది చెప్పండి? బైబిల్ గరానాగా గంట పదంగా చెప్తుంది, ఒక పురుషునికి ఒక భార్య, ఒక భార్యకి ఒకే భర్త, మూడో వ్యక్తికి పర్మిషన్ లేదు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు కాక, నీ దగ్గర అధికారం ఉండొచ్చు కాక, నీ దగ్గర ఏమైనా ఉండొచ్చు కాక, ఒకవేళ నీ దగ్గర అన్నీ ఉన్నాయని ఓవర్గా ఎక్స్ట్రీమ్గా మూడో వ్యక్తికి పర్మిషన్ ఇస్తే, సూట్లు కళ్యాణ మండపాలు ఉంటాయి, ఇద్దరు మాత్రం కలిసి ఉండరుగాక ఉండరు. రెండు పాయింట్స్. ఒకటి, మ్యారేజ్ అంటే ఏంటో ఫస్ట్ మన ఇమేజ్ ఏంటో మనకు తెలియాలి. రెండు, సెక్స్ అనేది ఎక్కడ ఉండాలో మనకి తెలియాలి. అది పాన్పు. నిష్కల్మసంగా దేవుడు ఈ విషయంలో నన్ను పాయింట్అవుట్ చేయడని ఎప్పుడు ఒక స్త్రీ పురుషులు ధైర్యంగా ఉండగలరంటే నా భర్త భార్య విషయం. ఈ విషయంలో దేవుడు పాయింట్అవుట్ చేయడు, ఎందుకంటే నన్ను దేవుడు దీవించాడు, దీవించి భార్యనిచ్చాడు, ఆ దీవెనలో పిల్లల్నిచ్చాడు, ఆ దీవెనలో కుటుంబం ఇచ్చాడు. ఇది కాదని ఆయన గైడ్ దాటి నేను బయటకు వస్తే దేవుడు అన్నాడు, వేష్య సాంగులకును వ్యభిచారులకును దేవుడు జడ్జ్ చేస్తాడట, తీర్పు తీరుస్తాడట. ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. భార్యనే కాకుండా ఎవర్రా అమ్మాయి అని అడిగితే దేవుడికి ఇలా చెప్తావు, మళ్ళీ ఎవరు ప్రభా అని చెప్తావా? ఆయనకి చెప్పి ఆయనకి ఏం చేస్తాడు? ఎవర్రా అమ్మాయి బైక్కి తిప్పుతున్నావు, ఎవరు ఎవరు ఇతగాడు ఆయనతో తిరుగుతున్నావు, ఎవరమ్మా అని అడిగితే మై బాల్ ఫ్రెండ్ మై గర్ల్ ఫ్రెండ్ అని చెప్తావా? ధైర్యం ఉంటే చెప్పు, ప్రేయర్లో చెప్పు, చంపేస్తాడు గుర్తెట్టుకోండి. దేవుడు ఎప్పుడు పాయింట్అవుట్ చేయడు, ఎప్పుడు మనల్ని తప్పు పట్టడంటే గుర్తుపెట్టుకోండి. నాకు మ్యారేజ్ అనే ఒక అడ్రస్ ఉన్నప్పుడు, నాకు మ్యారేజ్ అనే ఒక పార్ట్నర్ ఉన్నప్పుడు దేవుడు నన్ను పాయింట్అవుట్ చేయడు. మ్యారేజ్ అనే ఒక లైన్ నాకు లేకపోతే నీ పక్కనున్న వారిని అడుగుతాడు, వారియో అని అడుగుతాడు. ఆ పక్కనున్న వాడిని నేరు అడుగుతాడు, నిన్ను కూడా అడుగుతాడు, నువ్వెవరవే నువ్వెవరవే. మేము అదో రకం ప్రభు అని చెప్తావు దేవుడికి, చంపేస్తాడు గుర్తుపెట్టుకోండి. అలాంటి ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే నేను మరలా చెప్తున్నాను, చంపేయండి. ఒకవేళ నీకు వయసు వచ్చిందా, వయసు లేక నాకు పిల్లలు ఏమన్నారని ఇప్పుడే కమిట్ అయిపోయి చేసేసుకోకు. మ్యారేజ్ కొరకు బైబిల్ ఒక బిగ్ పిక్చర్ చెప్తుంది, అది తెలుసుకొని మ్యారేజ్లోకి వెళ్ళండి. నువ్వు బాగుంటావు, మీ ఆవిడ బాగుంటుంది, లేకపోతే ఏమవుద్దంటే చెప్పాలి, హింస. ఏమవుద్ది? హింసే హింస. ఆ హింసలో ఉండలేము, వదిలేస్తాం. నువ్వన్నా ఉండు, నేనైనా ఉంటాం. పెళ్లి రోజు ఎవడో డైలాగ్ చెప్పాడంటే పెళ్ళికి ముందు ఏమని తెలుసా, అలా అమ్మకి ఎందుకురా అమ్మాయి అని అడిగితే అలా మాట్లాడకమ్మా అన్నాడట. ఎందుకమ్మా అంటే అమ్మాయి లేకపోతే నేను ఇడ్రా ఫస్ట్ రోజే అలాగా అంత లైఫ్ అర్థమైపోయింది ఎడ్రా నీకు అని అడిగితే అమ్మాయి లేకపోతే ఉండలేనమ్మా అని, నేను లేకపోయినానా అని అడుగుంటుంది పాపం. నువ్వు లేకపోయినా పర్లేదమ్మా, అమ్మాయి లేకపోతే ఉండలేదు. ఆ అమ్మాయి కూడా అదే చెప్పాడట, పార్క్ తీసుకెళ్ళి ఇక్కడ ఏదో గాంధీ పార్క్ ఉందిగా వెళ్ళారా వెళ్ళకండి అడిగి ఆ పార్కులకి అడుగు తీసుకెళ్ళి అన్నాడట. నువ్వు లేకపోతే నేను చైతన్యకి ఎలా చెప్పుంటుందా, చైతన్య ఏం పేర్లు వాళ్ళు,
నాగసైతే అలా చెప్పుంటాడు సంబంధం తెలియ చెప్పుంటారు చెప్పండి, నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్పుంటారు చెప్పుంటారు. ఇప్పుడు వాళ్ళ డైలాగ్ అడగండి, నేను లేకపోతే ఉండలేనన్న వాళ్ళు ఇప్పుడు ఏమంటారు చెప్పనా, ఇంట్లో నువ్వైనా ఉండాలి నేనైనా. ఈ డైలాగ్ ఎప్పుడొస్తా చెప్పనా, మ్యారేజ్ అనే పిక్చర్ నీకు అర్థం అవ్వకుండా ఇలాంటి చిలిపి డైలాగులన్నీ చెప్పుకుంటూ తిరిగితే నెక్స్ట్ డైలాగ్ ఏంటంటే, ఉంటే నువ్వైనా ఉండాలి నేను బస్తే మీ సవాల్ తేల్చుకో, నోటు రెడీగా ఉందంటామంట రాసేయడానికి, అప్లై చేస్తాను నువ్వు ఒప్పుకోకపోయినా అంటాడు. నేను వెళ్ళను అన్నది అనుకోండి, నేను వెళ్ళను అన్నాడు అనుకోండి, నేనే వెళ్తాను అంటాడు. అంటే ఇవన్నీ వద్దు, రెండు పాయింట్స్ అయ్యి, మ్యారేజ్ సెక్స్, నెక్స్ట్ మనకున్నది మనీ తాగుడా, ఇంకటి ఏముంది, నాలుగు చెప్పాం, లవ్ రెండైనాయి మనకి, లవ్ మనీ ఈ రెండు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే వారం చూద్దాం, త్వరగా రండి, చాలా టైం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, తండ్రి యవన వయసులో, ముఖ్యంగా యవనస్తులకి తండ్రి వివాహ విషయంలో తండ్రి ఎంత విపులోకరంగా మేము అర్థం చేసుకోవాలో వాక్యాన్ని మాకు నేర్పిస్తున్నారు తండ్రి. కొన్ని భాగాలుగా మాతో మీరు మాట్లాడుతున్నారు, ప్రతీది మాకు ఒక కొత్తగా, ఒక వింతగా, ఒక జీవిత పాఠంగా మాతో మాట్లాడుతున్నారు తండ్రి. ఈ చక్కటి సన్నివేశాలు తండ్రి అపవిత్రంగా మేము అర్థం చేసుకోకుండా ఇవి మనసారా మేము స్వీకరించి తండ్రి వాటి మీద మేము నిలబడి తండ్రి మేము సరి అయిన నిర్ణయాలు తీసుకుంటే మేమును మమ్మల్ని చేసుకున్న వారు కూడా సంతోషంగా జీవించగలరు. అది లేనినాడు తండ్రి మేము ఏవేవో చూసి పెళ్ళిళ్ళు చేసుకుంటే మా జీవితం అంతా అగమ్య గోచరమే, ఒకరోజుకి విడిపోవడం తప్ప ఏరొక సమాధానం లేని జీవితంగా మేము మారిపోతామేమో తండ్రి. మమ్మల్ని అలా ఉంచొద్దు. లోకపు కొలమానానికి క్రైస్తవ కొలమానానికి చాలా వ్యత్యాసం ఉంది తండ్రి. సరి అయిన నడిపింపులు నడిపించండి, ప్రతి ఒక్కరిని మీరే పట్టుకోండి తండ్రి, పెళ్ళి అయిన వారిని, పెళ్ళి కావలసిన వారిని, ప్రతి ఒక్కరిని మీ వాక్యానుసారంగా నడిపించి బలపరుస్తారని కోరుతూ, ప్రతి ఒక్కరిని వారి వారి గృహాలకి క్షేమంగా నడిపిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే.